లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో 2024 బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ని అయితే రివ్యూ చేస్తున్నాను. ఈ బైక్ లో మనకి అప్డేట్స్ ఏం చేశారు, ఓల్డ్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఎంత పెంచారు, ఈ బైక్ లో మనకి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి అన్ని చెప్తాను. మనం ట్యాంక్ పైన చూసుకుంటే 150 అని చెప్పి గ్రాఫిక్స్ అయితే టోటల్లీ న్యూ గ్రాఫిక్స్ అండ్ దీంట్లో మనకి యుఎస్బి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇంకొక మేజర్ అప్డేట్ వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ తో అయితే వస్తుంది. ఈ బైక్ కలర్ గురించి మాట్లాడితే రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది. ప్రజెంట్ అయితే ఇదే మార్కెట్ లో అవైలబుల్ ఉంది. ఈ బైక్ మనకు ఓల్డ్ మోడల్ ప్రైస్ చూసుకుంటే 1,14,150 రూపీస్ ఉండేది, న్యూ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,16,237 రూపీస్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే మనకు 2,000 రూపీస్ అయితే ఇంక్రీస్ చేశారు. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే జేపీ ఆటోమోటివ్ సైనిక్ పురి వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రంట్ మనం లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే ఎప్పటి నుంచో మార్కెట్ లో వస్తున్న పల్సర్ ఐకానిక్ డిజైన్ అయితే మెయింటైన్ చేశారు. హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి, హాలోజన్ హెడ్లైట్ ఉంది అండ్ హాలోజన్ పైలట్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లుక్ లో మనకి ఎటువంటి చేంజ్ లేదు. హెడ్లైట్ అయితే చూసుకోండి, హాలోజన్ హెడ్లైట్ అయితే ఉంది. ఫ్రంట్ ఫెండర్ పైన మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే వస్తుంది, డమ్మీ కార్బన్ ఫైబర్ టెక్స్చర్, ఇది ఒక ప్రీమియం టచ్ ఇవ్వడానికి. సస్పెన్షన్ లో ఎటువంటి చేంజ్ లేదు, అదే 37mm కన్వెన్షనల్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడితే 90x90 17-inch వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్ లో మనకి ఎటువంటి అప్గ్రేడ్ అయితే లేదు, అదే 90x90 17-inch ట్యూబ్లెస్ వీల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైర్ సైజ్ అనేది. దీంట్లో మనం ఫ్రంట్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే 280mm ఆఫ్ నాన్ పెటల్ డిస్క్ అయితే ఉంది విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. రియర్ లో మనకి RLP వస్తుంది. ఇప్పటికైనా ఈ ట్విన్ డిస్క్ మోడల్ లో అయినా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వాల్సింది. డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ వస్తున్నాయి మనకి అండ్ రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. బాడీ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా రెడ్ కలర్ రిమ్ టేప్ అయితే ప్రొవైడ్ చేశారు అలాయ్ వీల్స్ పైన. ఇంజన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే దీంట్లో 150cc 2-valve ఎయిర్ కూల్ DTSI ఇంజన్ అయితే ఉంది. DTSI అంటే మనకి డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ అన్నమాట, అంటే దీంట్లో రెండు స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి. దీని వల్ల ఏంటంటే మనకి బెటర్ కంబషన్ అనేది అవుతుంది. అరౌండ్ మనకి 14 PS ఆఫ్ పవర్ అండ్ 13.25 mm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది అండ్ డ్యువెల్ హారన్ అయితే ఉంది. పల్సర్ హారన్ గురించి మీ అందరికీ తెలిసిందే, చాలా బాగుంటుంది. అండ్ ఇంజన్ కౌల్ అయితే ప్రొవైడ్ చేశారు. కౌల్ పైన కూడా మనకి బాడీ మ్యాచింగ్ కలర్ అయితే యూజ్ చేశారు. రియర్ సెక్షన్ లో చూసుకుంటే మనకి 230mm ఆఫ్ డిస్క్ ఉంది విత్ RLP సెన్సర్, అది ఏబిఎస్ సెన్సర్ అయితే కాదు అండ్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో అయితే వస్తుంది. స్టాండర్డ్ మోడల్ తీసుకుంటే రియర్ లో మనకి 130mm డ్రమ్ ఉంటుంది. సైలెన్సర్ అయితే మనకి టోటల్ గా బ్లాక్డ్ అవుట్ సైలెన్సర్ అయితే ఉంది. దీంట్లో మనకి పిలియన్ ఫుట్ ప్యాక్ చూసుకుంటే ఫోల్డబుల్ ఫుట్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ పరంగా ఎటువంటి చేంజ్ లేదు, అదే క్వాలిటీతో మళ్ళీ వస్తుంది మనకి. రియర్ బ్రేక్ లివర్ అనేది దీంట్లో మనకు అల్యూమినియం బ్రేక్ లివర్ ఉంటుంది, స్టాండర్డ్ మోడల్లో మనకు నార్మల్ బ్రేక్ లివర్ ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో 120 సెక్షన్ వైడర్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు 120x80 సెక్షన్, 17-inch వీల్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ కి ఈ మోడల్ కి కంపారిజన్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. రియర్ సెక్షన్ లో మనం టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్ చూసుకుంటే టెయిల్ లైట్ అయితే ఎప్పటి నుంచో మనకి ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ ఇవి, అంత తొందరగా బ్రేక్ అయితే అవ్వవు. దీంట్లో మనం గ్రాబ్ రైల్ చూసుకుంటే స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది, స్పోర్టీ గ్రాబ్ రైల్. సేమ్ లైక్ మనకు ఏదైతే ఓల్డ్ 180 డిస్కంటిన్యూ అయిందో సేమ్ లుక్ తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఫీమేల్ శారీ గార్డ్ ఉంది, కానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే లేదు, అది ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద తీసుకోవాలి. ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది కాబట్టి చైన్ మెయింటెనెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ చేయాలి, అప్పుడే మనకి చైన్ లైఫ్ ఎక్కువ వస్తుంది. రియర్ లో చూసుకుంటే ట్విన్ హైడ్రాలిక్ నైట్రోక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఇది ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది అండ్ 5-step అడ్జస్ట్మెంట్ అయితే ఉంది దీంట్లో. బైక్ సీట్ హైట్ వచ్చేసి 785mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165mm. దీంట్లో సైడ్ స్టాండ్ తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఉంది. చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో మనకి 5-speed ఆఫ్ ట్రాన్స్మిషన్ వస్తుంది, ఓన్లీ టో షిఫ్టర్ ఉంది, ఈల్ షిఫ్టర్ అయితే లేదు. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి కిక్ స్టార్ట్ అయితే లేదు, అదే స్టాండర్డ్ మోడల్ తీసుకుంటే దాంట్లో కిక్ స్టార్ట్ అనేది ఉంది. ఒకసారి మీరు కొనే ముందు అయితే చూసుకోండి. దీంట్లో స్ప్లిట్ సీట్ సెటప్ ఉంది, అదే స్టాండర్డ్ మోడల్ తీసుకుంటే సింగిల్ సీట్ ఉంది. ఇది కొద్దిగా స్పోర్టీ లుక్ తో వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు స్టాండర్డ్ మోడల్లో మనకి సింగిల్ సీట్ సెటప్ తో వస్తుంది. అండ్ దీంట్లో మనకి సింగిల్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. ఫ్యామిలీ కోసం తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ మోడల్ అయితే కన్సిడర్ చేయవచ్చు, అదే స్ప్లిట్ సీట్ మోడల్ అయితే ఫ్యామిలీకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చి మనకి 150 kg వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ట్యాంక్ పైన మనం గ్రాఫిక్స్ అయితే చూసుకోవచ్చు, 3D 150 గ్రాఫిక్స్ అయితే ఉంది. అండ్ మనకి ట్యాంక్ పైన పల్సర్ అని చెప్పి సిల్వర్ కలర్ లో బ్రాండింగ్ వస్తుంది. ట్యాంక్ గ్రిప్ కూడా ఉంది దీంట్లో అండ్ E20 ఫ్లెక్సిబుల్ అయితే సపోర్ట్ చేస్తుంది. 15 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 45 ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మిర్రర్స్ విజిబిలిటీ బాగానే ఉంటుంది. హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే మనకి న్యూ స్విచెస్ అయితే ఉన్నాయి దీంట్లో. క్లచ్ అయితే ఓల్డ్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే నాకు లిటిల్ బిట్ లైట్ అనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది అండ్ బ్యాక్ లైట్ తో వస్తుంది, అది మాత్రం నైట్ టైమ్ లో చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది.
దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ అప్డేట్ డిస్ప్లే. డిస్ప్లే చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ వస్తుంది, సేమ్ లైక్ మిగతా పల్సెస్లో వచ్చినట్టు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు న్యూట్రల్ లైట్ అనేది ఉంది, కానీ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మిస్ అయింది ఇప్పటికి కూడా. దీంట్లో మనకి టైం ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, అండ్ ఏబిఎస్ ఎర్రర్ అని చూపిస్తుంది. ప్రజెంట్ ఏబిఎస్ అనేది ఆఫ్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ రీఫ్యూల్ అని చూపిస్తుంది, ఏబిఎస్ ఎర్రర్ అని చూపిస్తుంది. అండ్ ఎంటర్ సెట్టింగ్స్ అని ఉంది. అండ్ దీంట్లో మనకి కోడ్ అనేది వస్తుంది కనెక్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు వచ్చింది కదా. ఈ కోడ్ అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి యాప్ ద్వారా. ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంప్టీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది. మీరు బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్తో కనెక్ట్ చేసుకుంటే మొబైల్ని పేర్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇంజన్ మాల్ ఫంక్షన్ కానీ, ఏబిఎస్ లైట్ కానీ దీంట్లో ఉన్నాయి. ఈ డిస్ప్లే గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్లో చెప్పండి. ఈ బైక్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ అప్డేట్ వచ్చేసి యుఎస్బి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆన్ ది వేలో ఛార్జ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పటి నుంచో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బజాజ్ నుంచి. ఫైనల్గా బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది 2024 బజాజ్ పల్సర్లో చేసిన అప్డేట్స్. ఈ అప్డేట్స్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే పర్సనల్గా పాత గ్రాఫిక్స్ అనేది చాలా బాగా నచ్చేది, ఈ గ్రాఫిక్స్ అనేది అంతగా నచ్చలేదు. టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఛార్జింగ్ పోర్ట్ అనేది నాకు ఒకటి మంచిగా అనిపించింది. నాకైతే పర్సనల్గా ఈ న్యూలీ అప్డేటెడ్ మీటర్ అయితే నచ్చలేదు. ఇప్పటికీ 2024లో కూడా ఈ బైక్ క్రేజ్ అనేది అస్సలు తగ్గలేదు. పల్సర్ 150 అనేది ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. సో ఇది ఇవాళ వీడియోలో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.